ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకై లూకాసు వార్త 34వ వచనాన్ని చదువుకుందాము. ద గాస్పెల్ ఆఫ్ లూక్ 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవిత దినాలలో మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువ. ఉదయకాల సమయము, మరి నవంబర్ నెల 12వ తారీఖు గురువారము తెల్లవారుజామున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మాటల కొరకై ఆశతో కనిపెట్టుకుంటున్న బిడ్డలను దీవించము. మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దినాలు గడిచిపోతున్నాయి ప్రభువ, ఎంతో సమయము తక్కువగా ఉన్నది. మీరు త్వరగా వస్తున్నారు కాబట్టి ప్రభువ, ఎలాంటి మరి విచారము వలన మీ యొక్క రాకడకు మేము నిర్లక్ష్యంగా ఉండకుండా శిక్షకు ప్రభువ పాత్రలు కాకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభువ. సమయంలో ఎంతోమంది బలహీనులుగా ఉంటున్నారు, వారందరినీ కనికరించండి. మా బిడ్డ గ్లోరీని కూడా ప్రభువ సంపూర్ణంగా స్వస్థపరిచి మీ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా ఎవరైతే ప్రభువ మాకు తెలిసి తెలియక బలహీనులుగా ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ గాయపడిన అస్సంతో ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువ. మీరే బాగు చేసి సంపూర్ణ స్వస్థత దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ నీ మాటల కొరకు ఎదురు చూస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమీన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం చదువుకున్న వాక్య భాగము లూకాసు వార్త 21:34. ప్రభు వచ్చే సమయంలో, ప్రభు రాకడ వేళలో మన జీవితాలు ఎలా ఉంచుకోవాలి, మన హృదయము, మన కుటుంబము, మన జీవితము, మరి ఈ దినాన రెండు విషయాలు మన ముందున్నాయి. ఒకటి విచారము, రెండవది విజయము. అందుకనే మన విజయాలకు ఆటంకంగా ఉండేదే మన విచారాలు. ఈ దినాన చాలా విచారాలతో మనము మనల్ని నష్టపరుచుకుంటున్నాం. చాలామంది శాస్త్రవేత్తలు చెప్పినట్లు అనారోగ్యాలకు కారణము విచారాలే అంట. వరీస్ అనేవి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మానవులకి నష్టాలు తీసుకుని వస్తున్నాయి. మానవుని జీవితంలో, హృదయంలో ఈ విచారం అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ బరువు తెలియకుండానే అతని యొక్క శరీరం మీద, ఆరోగ్యం మీద పడిపోయి అనారోగ్యాలకు కారణమని చెప్తున్నారు. దేవుని బిడ్డలంగా మనకి శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. నీకున్న పరిస్థితి లేదని చెప్పట్లేదు, ఉంది. అయితే ప్రభు చెప్తున్నాడు, నీవు దయని గురించి విచారించవద్దు. ఈ విచారాలు అనేవి మన విజయాలకు అడ్డుపడతాయి. కాబట్టి దేని గురించి మనం పట్టించుకోకుండా, విచారించకుండా మనం ముందుకు సాగాలి. ఒకనొక సందర్భంలో చాలా బాగా చదివే విద్యార్థి మొదటి పరీక్ష వ్రాయటానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ స్నేహితుడు కనబడి, ఈరోజు పరీక్ష నువ్వు సరిగ్గా రాయలేవు అన్నాడంట. ఆ ఒక్క మాట పట్టుకున్నాడు, నేను రాయలేనా, నిజంగా రాయలేనేమో అని. ఆ విచారం అనేది ఎగ్జామ్ హాల్ వరకు కూడా ఆ బిడ్డను వెంటాడుతూ వచ్చింది. ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాడో ఇంకా ఆ మాట గుర్తొస్తుంది, నేను ఈరోజు సరిగ్గా రాయలేనేమో, నేను సరిగ్గా రాయలేనేమో. నిజంగా ఆ విచారాన్ని బట్టి పరీక్ష రాయగలిగిన దానికంటే తక్కువగా రాశాడు, సరిగ్గా రాయలేకపోయాడు. ఆ రోజు ఇంటికి వచ్చి విచారిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు అడిగారంట, ఎందుకు విచారిస్తున్నావు అంటే, నేను పరీక్ష సరిగ్గా రాయలేకపోయానని బాధపడినాడంట. అప్పుడు తల్లిదండ్రులు చెప్పారంట, పర్వాలేదులే, ఒక పరీక్ష రాయలేకపోయినా ఇంకా చాలా పరీక్షలు ఉన్నాయి కదా, అవి బాగా రాసి అందులో మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇది కవర్ అయిపోతుంది అని చెప్పినప్పుడు అలాగే అని చెప్పాడు. రెండో రోజు ఎగ్జామ్ రాశాడు. మరలా ఇంటికి వచ్చినప్పుడు అడిగారంట, ఎలా రాసావు ఎగ్జామ్ అంటే, సరిగ్గా రాయలేకపోయాను అన్నాడంట. ఎందుకు ఈ పరీక్ష కూడా నువ్వు సరిగ్గా రాయలేకపోయావంటే, నిన్న పరీక్ష నేను బాగా రాయలేకపోయాను అనే బాధతో, విచారంతో ఈ పరీక్ష నేను రాయలేకపోయాను. మూడో రోజు కూడా అలా జరిగింది, మూడో ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేకపోయాడు. అదే చెప్పాడు, ఎందుకు రాయలేకపోయావంటే, గత రెండు ఎగ్జామ్స్ నేను సరిగ్గా రాయలేకపోయాననే బాధ, విచారం వలన ఇది కూడా రాయటం నా వల్ల కాలేదన్నప్పుడు ఆ తల్లి తండ్రి
ఆ బిడ్డను కూర్చోబెట్టి ప్రార్థన చేసి చెప్పారంట, బాబు వాట్ హ్యాపెండ్ దట్ హ్యాపెండ్, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు రాసిన పరీక్షల గురించి నువ్వు బాధపడవద్దు, అందులో మంచి మార్క్స్ రాకపోయినా పర్వాలేదు, మేమేమీ బాధపడము. అయితే ఇప్పుడు నువ్వు 3 పరీక్షలు రాసావు, ఇంకా 3 పరీక్షలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించు. ఈ రాసిన వాటి గురించి బాగా రాయలేకపోయాననే బాధ విడిచిపెట్టేశాయి, ముందున్న పరీక్షల కోసం నువ్వు ఆలోచించన్నప్పుడు. ఆ పిల్లవాడు ట్రై చేస్తూ వచ్చాడు. ఆ రాత్రంతా కూడా మరి ఆలోచన మానేసుకొని ఆ విచారం తగ్గించుకోవాలని చూసినప్పుడు ఉదయానికి నిజంగానే ఆ రాసిన పరీక్షల మీద తనకు పూర్తిగా మనసు పోయింది, మర్చిపోయాడు. మరుసటి రోజు ఎగ్జామ్కి వెళ్ళాడు, చాలా బాగా రాశాడు. ఇంటికి రాగానే అడిగారు, ఎలా ఎగ్జామ్ రాశావు అంటే, అతను చెప్పిన మాట నేను చాలా బాగా రాశాను. ఎలా రాయగలిగావంటే, రేపు ఉంది కదా పరీక్ష, అది ఇంకా చాలా ఈజీ, బాగా రాస్తాను. ఎల్లుండి చివరి పరీక్ష, అది కూడా నేను బాగా ప్రిపేర్ అయ్యాను. వాటి గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పరీక్ష రాయటానికి నాకు చాలా పురికొల్పు వచ్చింది, ఇది బాగా రాశానని చెప్పాడు. ప్రియులారా, దేవుని వాక్యం కూడా ఇదే చెప్తుంది, వెనుకున్న నీ గత జీవితాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ముందున్న నీ విజయాలు నీకు దూరం అయిపోతాయి. వెనుక పరిస్థితులు, జరిగిపోయిన వాటిని తలంచుకోవద్దు, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించొద్దు, ఇలా అయిపోయింది అని బాధపడొద్దు, చింతపడొద్దు, ఇవన్నీ కూడా విచారాలే. ఈ విచారాలనేవి ముందున్న విజయాలు అపజయాలుగా మార్చేస్తాయి. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ లూకా 31:34 జాగ్రత్త, ప్రభు రాకడ వచ్చేస్తుంది, మీ హృదయాలు మీ జీవితాలు ఎక్కడన్నా మరి ఐహిక విచార వలన మందంగా ఉంటాయేమో. ఎప్పుడైతే విచారం ఉంటుందో ఆ వ్యక్తి అంటే మందంగా అయిపోతాడు, ఏం చేయాలనిపించదు, ఏం చూడాలనిపించదు, ఏం మాట్లాడాలనిపించదు. ఇది నాన్న, విచారాన్నించి విజయానికి నడిపించేది ఒకే ఒక సూత్రం ఉంది, అదే దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎప్పుడు కూడా విచారాన్ని తీసివేస్తుంది. అందుకని లూకాసువార్త 10:41 కూడా మార్త అనే సహోదరి వచ్చి, ప్రభువా నా సహోదరి నాకు హెల్ప్ చేయట్లేదన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఒకటే, మార్త నీవు అనేకమైన పనులు గురించి విచారపడి తొందరపడుతున్నావు, విచారం కలిగి. ఇక్కడ మార్త పనులు చేస్తూ విచారపడుతుంది, మరి ఆ దేవుని వాక్యాన్ని వింటూ సంతోషిస్తుంది. దినాన్ని దేవుని వాక్యానికి మన జీవితంలో చోటు లేకపోతే, దేవుని వాక్యానికి స్థానం లేకపోతే ఎన్నడూ కూడా ఈ విచారం తొలగిపోదు, విజయం రాదు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి విచారం కలిగి ఉంటున్నావు? నీ విచారాలన్నీ కొట్టివేయటానికే ప్రభు ఇష్టపడుతున్నాడు, నీ విచారాలన్నీ తీసివేయటానికి ప్రభు ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన దాని గురించి ఆలోచించొద్దు, ఇప్పటి వరకు నష్టమంతా జరిగితే జరగచ్చు, ముందు దేవుడు నీకు ప్రతిఫలంగా ఇంకా మంచిది ఇవ్వగలడు, మంచిది చేయగలడు నీ జీవితంలో. ఆయన మీద ఆధారపడి మరియలాగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినేవారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో విచారాలన్నీ మర్చిపోతాము, మనకి గొప్ప విజయాలు సొంతం అవుతాయి. ఇది నన్ను మానవుణ్ణి భయంకరంగా నష్టపరిచే 7 విచారాలు బైబిల్లో ఉన్నాయి. 7 విచారాలు. మొట్టమొదటి విచారం ఏంటంటే, ఇదే మనం చూస్తూ వచ్చాము, హృదయ విచారము. బైబిల్లో మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథము 12:25, Proverbs 12:25 ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును. ప్రిలారా, మొట్టమొదట హృదయ విచారము, ద వరీ ఆఫ్ హార్ట్. హృదయంలోని విచారాలు ఆ వ్యక్తిని కృంగజేస్తాయి. ఈ హృదయంలోని విచారాలన్నీ తీసివేసుకోవాలి, ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూసినట్లయితే బైబిల్లో 94:19 రెండవది మనం చూస్తే 94:19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా. రెండవది అంతరంగ విచారాలు. హృదయ విచారమన్నా బయటికి కనబడుతుందేమో కానీ అంతరంగ విచారము కనబడకుండానే మనిషిని ఎంతో నష్టపరుస్తూ కృంగజేస్తూ ఉంటుంది. కాబట్టి రెండవది అంతరంగ విచారము. ఈ చివరి దినాల్లో చెడ్డ దినాల్లో విచారం అనే దాన్ని మన జీవితంలో ఉంచుకోకూడదు. హృదయ విచారం ఎంతో నష్టమైనది. రెండవది అంతరంగ విచారం. మూడవది మనం బైబిల్లోంచి చూసినట్లయితే, మూడవ విచారం మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 2:2 అక్కడ నీ ముఖము విచారముగా ఉన్నదేమి. మూడవది ముఖ విచారం.
ఈ అంతరంగంలో నుంచి విచారం హృదయంలోకి వచ్చి ఈ హృదయంలో నుంచి ముఖం మీద కనబడుతుంది. ప్రియులారా, భక్తిహీనుడు ముఖము మార్చుకొనును అని బైబిల్ చెప్తుంది. మార్చుకొని అంటే విచారం. ఇది నన్ను దేవుని బిడ్డలంగా మనమే విచారంగా ఉంటే అన్యులు మనల్ని చూసి ఎలా ప్రభు దగ్గరికి రాగలరు? క్రైస్తవుడు కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం కొరకు, ఆ సంతోషం కొరకు ఇతరులు ప్రభువుని మనల్ని బట్టి తెలుసుకోగలరు. మనమే బాధగా వేదనగా ఉంటే, మనమే విచారంగా ఉంటే ఇతరులు అనుకుంటారు మాకు కష్టాలున్నాయి, మీకు కష్టాలున్నాయి, మేము విచారంతో ఉన్నాం, మీరు కూడా విచారంతో ఉన్నారని. దేవుని దగ్గరికి రాకుండా మనమే అడ్డుగా అయిపోయే పరిస్థితి, ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ ముఖ విచారం అనేది మనం కలిగి ఉండకూడదు. విశ్వాసి యొక్క సిగ్నల్, ద బిలీవర్ సిగ్నల్ ఈజ్ స్మైల్ అన్నారు. మనం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా మనం సంతోషిస్తూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి. కారణము, ఇలాంటి విచారాల గురించి మనం దుఃఖపడితే అసలు విచారించాల్సిన పరిస్థితి ఉంది. అది భయంకరమైన ప్రభు యొక్క రాకడ. అక్కడ ప్రభుని ఎరగకపోతే, రక్షణ పొందకపోతే భయంకరమైన నరకం ఉంది. కాబట్టి ఎవరు విచారిస్తారంటే భక్తిహీనులు విచారిస్తారు. ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని తెలుసుకున్నవారు, రక్షణ పొందినవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. కారణం, ఈ విచారాలన్నీ కొట్టివేసి దేవుడు సంతోషాన్ని ఇచ్చే దినం ఒకటి ఉందని మనం గుర్తెరగాలి. ఇది మూడవది. ప్రియులారా, ఒకసారి ఒక విశ్వాసి అయిన సహోదరి ఒక దైవ సేవకుడి దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ చెప్పిందంట, నేను ప్రభువుని నమ్ముకోబట్టే నా జీవితంలో సమస్యలు వచ్చాయంటే ఏం జరిగిందమ్మా అంటే, అప్పుడు చెప్పిందంట, నా భర్త చనిపోయినాడు, నాకు ఎన్నో అప్పులు, సమస్యలు, కష్టాలున్నాయి, నా పిల్లల మీదకి కూడా అప్పులోళ్ళు వచ్చేస్తున్నారు, ఇన్ని సమస్యలు నా దగ్గర ఇన్నున్నాయి, నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఎవరికీ లేవు, నాకే ఎందుకు వచ్చాయని చాలా బాధపడుతూ వచ్చిందంట. అప్పుడు, అమ్మ నేనేం చేయాలి చెప్పు అంటే, ఏం లేదు, నిజంగా యేసుప్రభు నిజంగా దేవుడైతే నా విచారాన్ని కొట్టివేసే ఏదన్నా సూత్రం చెప్పండి, నాకేదన్నా మంత్రం చెప్పండి, ఏదన్నా ఉపాయం చెప్పండి అన్నప్పుడు ఇంకేం చెప్పినా ఆమె ఆలోచించేటట్లు లేదని చెప్పని అప్పుడు చెప్పాడంట, అమ్మ నీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను, మరి బాధలు, కష్టాలు, విచారాలు లేని ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెం ఉప్పు తీసుకోనరా, నాకు ఆ ఉప్పు ద్వారా నేను నీళ్ళల్లో వేసిస్తాను, అప్పుడు ఖచ్చితంగా నీ విచారాలన్నీ పోతాయి అన్నప్పుడు ఆమె నిజమేననుకొని చెప్పని ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ వచ్చిందంట, బెల్లు కొట్టడం, ఏమండి మీకేమన్నా విచారాలు లేవా అంటే, వాళ్ళన్నారంటే మాకు చాలా విచారాలు ఉన్నాయని ఒక్కొక్కటి చెప్తూ వచ్చారంట. ఆ ఊరంతా తిరిగిపోయింది. తర్వాత హోటల్స్కి వెళ్ళింది, హాస్పిటల్స్కి వెళ్ళింది, ఆఫీసులకి వెళ్ళింది, ప్రతి చోటకి వెళ్ళి కనీసం విచారం లేని వ్యక్తి ఒక్కళ్ళు కనపడినా పర్వాలేదు, వాళ్ళ దగ్గర ఉప్పు తెచ్చుకుందామని వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అదే సమస్యలు, తిరిగి తిరిగి చివరికి ఆ మసలు దైవ సేవకుడి దగ్గరికే రాలేదంట. ఒకరోజు దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళి హౌస్ విజిటింగ్ చేసి, అమ్మ నేను ఉప్పు తెచ్చుకోమన్నాను కదా విచారం లేని ఇంటికి వెళ్ళి, నువ్వు వెళ్ళావు మళ్ళీ కనబడలేదు, రాలేదు ఏంటంటే, అప్పుడు చెప్పిందంట, నేను రాకపోవటానికి కారణం ఉంది. ఏంటమ్మా అంటే, అసలు నా విచారం ఎప్పుడో పోయిందనిందంట. ఎట్లా పోయిందమ్మా అంటే, అప్పుడు చెప్పిందంట, విచారం లేని ఇంటికి మీరు వెళ్ళమన్నారు, నేను వెళ్ళిన ప్రతి ఇంటిలో కూడా పెద్ద విచారాలు ఉన్నాయి, నాకంటే పెద్ద అప్పులు ఉన్నాయి, నాకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, నాకంటే పెద్ద కన్నీళ్ళు ఉన్నాయి, నేను చూసిన వాటన్నిటి గృహాలలో అన్నిటికన్నా తక్కువ సమస్యలు ఉన్నది నా గృహమే. అప్పుడు అది చూసినప్పుడు నాకు సంతోషం కలిగింది, నా విచారం అంతా పోయిందని చెప్పిందంట. ఇది నన్ను ఎంతోమందికి కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఎంతోమందికి ఉన్నాయి, నువ్వు పడే శోధనలు, నువ్వు పడే నిందలు ఎంతోమంది పొందుతున్నారు, వారందరి పక్షాన చూసుకుంటే నీది తక్కువే. కాబట్టి ఈ ముఖ విచారం అనేది మనం కలిగి ఉండకూడదు. ప్రియులారా, ఇది మనం చూసినట్లయితే మూడవది. నాలుగవది మనం చూస్తే బైబిల్లో ఎస్తేర్ గ్రంథం 4:4 మధ్యలో గొప్ప మనోవిచారము కలదై. ఇది నాలుగవది, మనోవిచారం. ప్రియులారా అంటే మనస్సంతా విచారంతో నింపుకోవటం, ప్రార్థన చేసుకోకపోవటం, వాక్యం చదవలేకపోవటం, ఎవరితో మాట్లాడలేకపోవటం, కుటుంబంలో భార్య, పిల్లలు, భర్త అందరితో కలిసి ఉంటున్నప్పటికీ కూడా వారితో సంతోషంగా మాట్లాడలేకపోవటం, సంతోషంగా కలిసి ఉండలేకపోవటం, ఈ మనోవిచారమే మరొక మాటలో మనోవ్యాధి. ఇలాంటి మనోవిచారం మనం కలిగి ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులోకి తెచ్చుకొని దేవుని మాటలు తలంచుకుంటున్నప్పుడు ఆ విచారము కొట్టివేయబడుతుంది. ప్రియులారా, ఇది నేను మనిషిని భయంకరంగా పాడు చేసేది. నాలుగవది, మనోవిచారం. హృదయ విచారం, అంతరంగ విచారం, ముఖ విచారం, మనోవిచారం,
ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదవది మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. ఐదవది పనుల విచారం. ఈరోజు నీ పనులు అవ్వలేదని నువ్వు విచారపడుతున్నావేమో, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతాయి. దేవుడు నీ పనిని ఎప్పుడు పూర్తి చేయాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నెరవేర్చాలో ఆయనకి తెలుసు. ఆయనకంటూ ఒక సమయం ఉంది, నిర్ణయం ఉంది. ఆ నిర్ణయ కాలం రాకముందు ఏదీ జరగదు. ఇది నేను నువ్వు వరి అయిపోతున్నావేమో. అందుకనే విశ్వాసులు రెండు రకాలంట, వరియర్స్ అండ్ వారియర్స్. చింతించేవారు, విచారపడేవాళ్ళు, రెండవది విజయాన్ని పొందేవాళ్ళు. నీ పనుల గురించి విచారపడమాకు, ప్రభువుకి అప్పగించు, ప్రభువే చూసుకుంటాడు. ఇది నేను ఏ పని పూనుకున్నావో, ఏ పని చేయాలనుకుంటున్నావో, ఏ పని గురించి తొందరపడి ఆరాటపడుతున్నావో, భయపడవద్దు. నువ్వు ఆ పని చేయలేకపోయినా ప్రభువుకి అప్పగించు, చేస్తాడు. చేసే సామర్థ్యం నీకు ఇస్తాడు, ఆ పనులన్నీ సఫలం చేస్తాడు. ఇది ఐదవది. ఆరోది మనం చూసినట్లయితే లూకాసు వార్త చూడండి 8వ అధ్యాయము 14వ వచనము ఈ జీవన సంబంధమైన విచారము చేత. ఆరోది జీవన సంబంధమైన విచారము. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలాగా మరి ఇంకా అలా ఉండాలని రకరకాలైన ఆలోచనలు, నాకు అది లేదు ఇది లేదని జీవన సంబంధమైన విచారాలతో ప్రిలారా మనం బాధపడుతూ వాటితో పాటు మనం జీవిస్తూ జీవితాన్ని, కుటుంబాల్ని మనం నష్టపరుచుకోకూడదు. జీవన సంబంధంగా దేవుడు నీకున్న దాంట్లో, కలిగిన దాంట్లో సంతోషించు. అంటే నాకు ఇది లేదే, నేను ఇది పొందుకోలేకపోయానే, ఇతరులకి ఉన్నాయే అనే అలాంటి విచారాలు మనం కలిగి ఉండకూడదు. ప్రియులారా, ఈ జీవన సంబంధమైన విచారం అనేది మన జీవితంలో నుంచి తీసివేసుకోవాలి. ఇది మనం చూసినట్లయితే ఆరవదిగా మనకు కనబడుతుంది. ఏడవది చివరిది మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి ఏడవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనము ఐహిక విచారము. ఇది చాలా భయంకరమైనది. ఐహిక విచారాలు మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. ఐహిక విచారం అంటే ఒక పని చేస్తున్నా వేరే దాని గురించి ఆలోచించటం, ఒక పని చేస్తున్నా వేరే దాని గురించి చింతించటం. ఇట్లాంటి ఐహిక విచారాలు అనేవి మన జీవితాన్ని ఎంతో మరి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడంట, ప్రభువా పరలోకము ఎలా ఉంటుందో నాకు చూపించు అన్నప్పుడు ప్రభు చెప్పాడంట, సరే అని చెప్పని ఆ యొక్క ఆ దర్శనం లేదా కలలో వెళ్ళినప్పుడు ఆ పరలోకంలో రెండు రకాల వ్యక్తులను చూశాడంట. ప్రతి వ్యక్తి, ప్రతి గదిలో కూడా ఆ డైనింగ్ టేబుల్ ఉంది, పెద్ద పెద్ద స్పూన్స్ ఉన్నాయి, మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే వాళ్ళ చేతిలో స్పూన్ ఉంది కానీ వారు తినలేక ఆ పొడవైన స్పూన్లు ఉన్నాయంట, తినలేక తినటం చేతగాక వారు చిక్కిపోయి నీరసంగా బాధతో ఉన్నారంట. మరి కొన్ని గృహాలు చూస్తే వారు సంతోషంగా ఉన్నారంట, వాళ్ళ దగ్గర అదే టేబులు, అదే ఆహార పదార్థాలు, అవే స్పూన్లు. ప్రభుని అడిగాడంట, ప్రభువా ఏంటి వీళ్ళ దగ్గర ఉన్నది ఇదే పరిస్థితి, వీళ్ళ దగ్గర ఇదే పరిస్థితి, కానీ వీళ్ళు ఎందుకు భయంగా, బలహీనంగా, దుఃఖంగా ఉన్నారు, వీరెందుకు సంతోషంగా ఉన్నారంటే ప్రభు చెప్పాడంట, వీళ్ళు స్వార్థపరులుగా ఉంటున్నారు కాబట్టి నా ఆహారం నేనే తినాలి అనుకుంటూ ట్రై చేస్తున్నారు. ఆ స్పూను పొడవుగా ఉండటం వల్ల వాళ్ళ నోటికి అందట్లేదు కాబట్టి సరిగ్గా తినలేక వాళ్ళు నీరసపడిపోయారు. వీళ్ళైతే ఒకరికొకరికి సహాయం చేయాలనే ఆలోచనతో వీళ్ళ దగ్గర ఉన్న ఆహారాన్ని, స్పూన్ని వేరే వాళ్ళకు పెడుతున్నారు, తినిపిస్తున్నారు. వారు తను తింటూ వాళ్ళ ఆహారము వారిది వీళ్ళకి పెడుతున్నారు. అలా కలిసి వీళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయినాడు. ఇది నన్ను ప్రియులారా, మనం కూడా మనకున్నది లేదంటే మనకు లేని దాని గురించి, మనకు ఉన్న సమస్యల గురించి ఆలోచించి విచారపడకూడదు. కానీ ఉదయకాల సమయంలో అవసరమైంది ఒకటే, అది విజయం. పాపం పైన, లోకం పైన మనం విజయాన్ని పొందాలి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఆ దినము ఎంతో సమీపంగా ఉంది కాబట్టి మీరు దేని గురించి విచారపడొద్దని ప్రభు చెప్తున్నాడు లూకా 21:34. ఇంకా నీ హృదయంలో ఏదైనా విచారం ఉంటే తీసివేసుకో. ప్రభువా నన్ను క్షమించు, విచారాన్ని తొలగించుకో. అనారోగ్యం గురించా, పిల్లల గురించా, భవిష్యత్తు గురించా, పనుల గురించా, పరిస్థితుల గురించా, రుణాల గురించా, నీ జీవితం గురించి విచారపడుతున్నావా? వద్దు. కానీ ఉదయకాలం ప్రభు పాదాల దగ్గరికి వచ్చాయి. మార్త వలె విచారపడొద్దు, మరే వలె విజయాన్ని పొందు. ప్రభు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెంట తండ్రి, ఉదయకాల సమయంలో విచారంగా ఉంటున్న మా జీవితాలను విజయంగా మార్చే దేవుడు, ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరు ఎలాంటి
విచారాలతో ఉన్నారో కొట్టివేసి గొప్ప విజయం దయచేసి మహిమ పొందమని యేసు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.